అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి వ్లాగ్ వచ్చేసి ఇది మండే రోజు తీసిన వ్లాగ్ అండి. మండే రోజు నేను బ్రేక్ఫాస్ట్లోకి నంచుకోవటానికి నేను పచ్చిమిర్చి ఆనియన్ చట్నీ అనేది చేస్తున్నాను. దానికోసం ముందుగా ఒక కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని ఒక 7-8 పచ్చిమిర్చీలను ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. దీంతో పాటుగా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం చింతపండును కూడా వేసుకోవాలి. అంటే చింతపండుని ఈ పచ్చిమిర్చితో పాటు కొంచెం ఫ్రై చేసినట్లయితే అది కొంచెం మెత్తబడి మిక్సీలో అనేది నీట్గా పలుకులు అవి తగలకుండా బాగా గ్రైండ్ అవుతుంది. చూశారు కదండి ఎంత చింతపండు వేశాను. అదే రోట్లో నూరుకునే వాళ్ళైతే ఈ విధంగా ఫ్రై చేయాల్సిన అవసరం ఉండదండి. మనము పచ్చిమిర్చి ఉప్పు వేసి దంచినప్పుడు ఆటోమేటిక్గా వాటర్ అనేది వస్తాయి కాబట్టి చింతపండు బాగా మెదిగిపోతుంది. కానీ ఇప్పుడు నేను మిక్సీ జార్లో వేస్తున్నాను. ముందుగా వేగించుకున్న పచ్చిమిర్చి చింతపండుని ఈ విధంగా మిక్సీ జార్లోకి తీసేసుకొని ఒక 7 ఉల్లిపాయల్ని ఈ విధంగా స్లైసెస్గా కట్ చేసుకొని బాగా దోరగా ఫ్రై చేసుకోవాలండి. ఎంత దోరగా ఫ్రై చేసుకోవాలి అంటే మనకి రెడ్ కలర్లోకి మారిపోతుందన్నమాట ఆనియన్ అనేది, వైట్ కలర్లోకి కాకుండా. ఈ విధంగా చేస్తేనే మనకి ఈ చట్నీ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది దోశలోకి ఇడ్లీలోకి సూపర్గా ఉంటుంది. ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ అయితే దోశ అండి. ఇది చేయాలంటే కొంచెం టైం పడుతుంది కాబట్టి నేను ఎక్కువ చట్నీనే ప్రిఫర్ చేస్తాను. టైం ఉన్నప్పుడు మాత్రం ఇది చేస్తానండి కంపల్సరీగా. సో మన ఆనియన్ అనేవి ఈ విధంగా బాగా రెడ్డిష్గా ఫ్రై అయిపోవాలి. చూసారు కదండి ఎంత చక్కగా ఫ్రై అయిపోయాయో. ఈ విధంగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగా మిక్సీ జార్లో తీసి పెట్టుకున్న చింతపండు పచ్చిమిర్చిలో కొంచెం సాల్ట్ వేసుకొని ఫస్ట్ ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. ఆ తర్వాత దీనిలోకి రెడ్గా వేగించి పెట్టుకున్న ఆనియన్స్ అనేది వేసి కూడా ఈ విధంగా పలుకు పలుకుగా గ్రైండ్ చేసుకోవాలి. పలుకు పలుకుగా గ్రైండ్ చేసుకోవడం అంటే ఆనియన్ వేసుకున్న తర్వాత మిక్సీ స్విచ్ని ఒక్క టైం ఆను ఆఫ్ ఆను ఆఫ్ అలా చేస్తే మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా రోట్లో రుబ్బుకున్నట్లుగా వస్తుంది ఫ్రెండ్స్. ఒక్కసారి మీరు ఈ ఆనియన్ పచ్చిమిర్చి చట్నీని ట్రై చేసి చూడండి. మీరే రెండోసారి అడిగి మరీ చేయించుకుంటారు. అంత చాలా టేస్టీగా సూపర్గా ఉంటుందండి. ఇక మా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఈరోజు దోశ అండి. దోశ వేసినప్పుడు ఒకసారి చట్నీ వేస్తాను, ఒకసారి ఎర్రకారం వేస్తాను ఎండుమిరపకాయలతో అన్నమాట. ఒక్కొక్కసారి ఈ విధంగా పచ్చిమిర్చి ఆనియన్ చట్నీ అనేది కూడా వేస్తానండి. ఎలా వేసినా దోశ అనేది సూపర్గా ఉంటుందండి. ఈ విధంగా నేను దోశ అయితే ప్రిపేర్ చేసేసి పిల్లలకి బ్రేక్ఫాస్ట్ ఇచ్చేసేసాను. ఇక పిల్లలు చక్కగా బ్రేక్ఫాస్ట్ చేయడానికి రెడీగా ఉన్నారండి. వాళ్ళు స్కూల్కి వెళ్ళటానికి బుక్స్ అవి సర్దేసుకున్నారు. ఆ తర్వాత వాటర్ బాటిల్స్ అవన్నీ ఫిల్ చేసి పెట్టేశాను. స్నాక్స్ అవి ఫిల్ చేసి పెట్టేశాను. ఇక ఈ దోశ వేసి పిల్లలకి ఇచ్చేస్తున్నానన్నమాట. ఒక్కసారి మీరు ఈ చట్నీ కంపల్సరీగా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో నాతో చెప్పండి ఫ్రెండ్స్. ఇక మా స్ట్రీట్లో అయితే డ్రైనేజీ అనేది కొంచెం కొత్తవిగా లోతుగా వేస్తున్నారండి. అందువల్ల మా ఏరియా అంతా ఈ విధంగా డ్రైనేజీ కోసం ఈ విధంగా దీన్ని ఏమంటారో నాకు ఐడియా లేదు, ట్రక్ ఏదో అంటారు కదా కుక్కలైనా, దీంతో ఒక మార్కింగ్ అనేది ఆల్రెడీ వేసేసి ఉన్నారు. ఈ పాత డ్రైనేజీలో వాటర్ అనేవి వెళ్ళట్లేదు కాబట్టి ఇక డ్రైనేజీ ప్రాబ్లం కొంచెం ఫుల్గానే ఉందండి నెల్లూరులో. అందువల్ల ఏంటంటే ప్రతి ఏరియాలో ఈ విధంగా డ్రైనేజ్ అనేది పెద్ద కాలువలు వేస్తున్నారు. ఇప్పుడు మా ఏరియాకి వచ్చిందండి. ఈ విధంగా కొక్లైన్తో ఈ విధంగా అన్ని ఎక్స్ట్రా లైన్కి ముందుకి కొంతమంది కట్టేసుకొని ఉంటారు కదండి షాప్స్ అవి,
చక్కగా అది ఒకే ఒక సెకండ్లో ఒక్క దెబ్బకు పగలగొడుతుందండి. చూసారు కదా, ఇవి కట్టడానికైతే మేస్త్రి కానీ ఈ ఒక రోజంతా ఫుల్గా పడుతుందండి. దీనికి కనీసం ఇద్దరు కూలీలు కావాలి. ఇప్పుడు అది ఒక్క సెకండ్లో పగలగొట్టిన ఆ గోడని కట్టేదానికి మాత్రం ఒక ఇద్దరు కావాలి, బాగానే డబ్బులు కావాలి. అదండి మనం గవర్నమెంట్ ఏరియాని ఆక్రమించుకొని కొంచెం ముందుకు జరిపి కట్టుకున్నట్టయితే ఇటువంటి గవర్నమెంట్ రిపేర్స్ ఏదైనా వచ్చినప్పుడు చక్కగా ఈ పగలగొట్టేస్తారన్నమాట. మనం పెట్టుకున్న పెట్టుబడి అంతా వేస్ట్ అయిపోతుందండి. ఈ విధంగా దాని పని చేసుకుంటూ వెళ్ళిపోతుందండి. ఇది మార్నింగ్ 8:15 కల్లా వచ్చేసిందండి. నేను పిల్లలకి బ్రేక్ఫాస్ట్ ఇచ్చేసి ఏదో శబ్దం వస్తుందని ఈ విధంగా బయటికి వచ్చి చూస్తే ఈ విధంగా మా ఏరియా మొత్తం గుంటలు అనేవి తవ్వుతున్నారు. పాత డ్రైనేజీ అంతా తీసేసి ఈ కొత్త డ్రైనేజీ వేయటానికి ఈ విధంగా కుక్లైన్తో మా ఇంటి ముందు మొత్తం ఈ విధంగా అయితే గుంటలు అనేవి తవ్వున్నారండి. పిల్లలైతే ఈ విధంగా చేసినప్పటి నుంచి కొంచెం దాటడానికి కొంచెం కష్టపడుతున్నారు. నేను 2 డేస్ నుంచి వీడియోస్ పెట్టకపోవడానికి కూడా కారణం ఇదే ఫ్రెండ్స్. ఈ ట్రక్ కొక్లైన్ ఏదో అంటారు కదా, ఈ శబ్దం అనేది మార్నింగ్ పూట విపరీతంగా వస్తుందండి. దానికి తోడు నాకు కొంచెం కోల్డ్ అండ్ ఫీవరిష్ అని చెప్పాను కదా, ఈ కోల్డ్ ట్యాబ్లెట్స్ వేసుకుంటే మంకు రాత్రిపూట కూడా ఎక్కువగా వస్తుంది. ఇంకా మేమైతే ఇక్కడ ఈ డ్రైనేజ్ కోసం తవ్విన ఈ గుంటను దాటడానికి ఈ విధంగా మా వారు ముందు రోజునైతే ఒకటి తెచ్చిపెట్టారండి. దీన్ని ఏమంటారో అయితే తెలియదు. ఇప్పుడు మా పిల్లలు స్కూల్కి ఇది దాటి వెళ్ళాలి. మా కీర్తన దాన్ని చూసి అమ్మో ఇదేంది దీంట్లో పడిపోతామేమో అని భయపడుతుంటే ఏం భయపడవలేదు, చక్కగా తలుపు పట్టుకొని వెళ్ళిపో అని చెప్తున్నాను. మాస్క్ వేసుకొని వెళ్ళిపోతుంది. కీర్తన బ్యాగ్ అయితే కొంచెం ఓల్డ్ అయిపోయిందండి. కొత్తవి యూనిఫామ్స్ అన్నీ తేవాలి. ఇవన్నీ మీకు నెక్స్ట్ బ్లాగ్లో వస్తాయండి. యూనిఫామ్స్ అన్నీ కొంచెం పిల్లలవి టైట్ అయిపోయాయి. స్కూల్ బ్యాగ్స్ అవన్నీ ఒక 2 ఇయర్స్ అయిపోయింది తీసేసి, తర్వాత బూట్స్ షూస్ అన్నీ తెచ్చుకోవాలండి. చాలా ఖర్చులు ఉన్నాయి. ఇక కీర్తనకైతే ఈ బెల్ట్ షూకి బెల్ట్ అనేది వేస్తున్నాను. కీర్తన చక్కగా స్కూల్కి వెళ్ళిపోతుంది. ఆల్రెడీ యశ్వంత్ వచ్చేసి ఈ సైకిల్ అనేది ముందే తీసుకెళ్ళి వాళ్ళ ట్యూషన్ మ్యామ్ ఇంట్లోనే పెట్టొచ్చాడండి. కీర్తన చూసారా ఈ తలుపు పట్టుకొని ఎలా దాటేసిందో. ఇక తను కూడా ఆటో కోసం వెయిట్ చేస్తుంది. నేనైతే పోయిన సంవత్సరం యూనిఫామ్స్ అన్నీ ఈ విధంగా వాషింగ్ మిషన్లో వాష్ చేసి పెట్టేశాను. అంటే ఏవి పిల్లలకి పడతాయో పట్టవో తెలియదు కాబట్టి ఒకసారి ఉన్నవన్నీ వాష్ చేసేసి వాళ్ళకి ట్రయల్ వేస్తే పట్టని కలర్స్ తెచ్చుకోవచ్చు అని చెప్పేసి ఈ విధంగా చేసి పెట్టేశానండి. ఒక ట్రిప్ వాషింగ్ మిషన్ అయితే వేసేసాను. మా బజార్ అయితే ఈ విధంగా గుంటలు గుంటలుగా రాళ్ళ రాళ్ళతో ఈ విధంగా ఉందండి. ఆ తర్వాత నేను లంచ్ ప్రిపరేషన్లోకి వెళ్ళిపోయానండి. ఈరోజు లంచ్ ప్రిపరేషన్లోకి నేను టమోటా ఎండుమిరపకాయ పల్లీ చట్నీ అనేది చేస్తున్నాను. దీనికి కావాల్సిన పదార్థాలు ఈ ప్లేట్లో చూపించినవండి. ఎండుమిరపకాయలు, పల్లీలు, తెల్లగడ్డలు, ధనియాలు, జీలకర్ర, ఉప్పు, చింతపండు ఈ ఐటమ్స్ అనేవి తీసుకున్నాను. ఆ తర్వాత ఒక 1/2 కేజీ టమోటాలు ఆ సైజు వండి 1/2 కేజీ టమోటాస్ తీసుకొని ఈ విధంగా సన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇంకొక కర్రీ కూడా ఉందండి, కానీ అది రసం పెట్టున్నాను. మీకు ఆల్రెడీ ఇదివరకు వీడియోలో పెట్టున్నాను కాబట్టి ఈ కర్రీ ఒక్కటే నేను చూపిస్తున్నానండి. దానికోసం ముందుగా ఒక కడాయిలో కొంచెం ఆయిల్ అనేది వేసుకొని ఆయిల్ని హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆల్రెడీ మనము ప్లేట్లో రెడీ చేసి పెట్టుకున్న ఈ ఎండుమిరపకాయలు వేసుకోవాలండి. ఇవి దేశ మిరపకాయలు అంటారు. ఇవి కారం కొంచెం తక్కువ ఉండి కలర్ ఎక్కువగా వస్తాయన్నమాట. కొంచెం ఈ ఎండుమిరపకాయలు ఫ్రై అయిపోయిన తర్వాత పల్లీలు వేసుకుంటున్నానండి. ఈ పల్లీలు కూడా కొంచెం బాగా రెడ్డిష్గా ఫ్రై అవ్వాలి.
వీడియోలో చూపిస్తున్న విధంగా. మీరు కూడా లంచ్ బాక్సెస్ అనేవి పిల్లలకి మార్నింగే కట్టేస్తున్నారా? మీకు పని హడావిడి అనేది స్టార్ట్ అయిపోయిందా? ఫ్రెండ్స్, నాకైతే ఫిబ్రవరి 4th నుంచి ఈ లంచ్ బాక్స్ ప్రిపరేషన్స్ అన్నీ మునుపట్లాగే తయారు చేయాల్సి వస్తుంది. ఈ విధంగా పల్లీలు వేగిపోయిన తర్వాత కొంచెం ధనియాలు వేశాను. ధనియాలు ఎంత క్వాంటిటీలో తీసుకుంటామో అదే క్వాంటిటీలో జీలకర్ర తీసుకోండి, మీకు పర్ఫెక్ట్ టేస్ట్ అనేది వస్తుంది. ఈ చట్నీ అనే కాదు, మీరు ఏ చట్నీస్లో అయినా ఏ పచ్చళ్ళల్లో అయినా ధనియాలు వేసుకున్నప్పుడు జీలకర్ర కంపల్సరీ ఫ్రై చేసుకుంటాం కదండి. ఇది ఒక మంచి టిప్ అండి. ధనియాలు జీలకర్ర సేమ్ క్వాంటిటీలో ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత నేను కొన్ని వెల్లుల్లిపాయలు వేశాను. ఆ తర్వాత కొంచెం చింతపండును కూడా వేశానండి. అదే రోట్లో నూరుకునే వాళ్ళైతే చింతపండుని వాటర్లో నానబెట్టుకోవచ్చు, కానీ నేను మిక్సీ జార్లో వేస్తాను కాబట్టి మిక్సీలో పలుకులు అవి రాకుండా ఉండటానికి నేను ఈ విధంగా ఈ ఎండుమిరపకాయలు పల్లీలతో పాటే నేను ఈ చింతపండును కూడా లైట్గా స్టవ్ ఆఫ్ చేసే ముందే నేను ఫ్రై చేసుకుంటానన్నమాట. తర్వాత అదే కాడలో ఈ 1/2 కేజీ ఆనియన్స్ని, సారీ టమాటోస్ని కూడా నేను బాగా స్లో ఫ్లేమ్ మీద బాగా చక్కగా వేపుకుంటానండి. దీంట్లోకి కావలసిన కల్లుప్పును కూడా నేను ఇప్పుడే యాడ్ చేసేస్తాను, ఎందుకంటే కల్లుప్పు వేసేస్తే కొంచెం వాటర్ వస్తాయి కాబట్టి ఈ టమాటో అనేది మాడిపోకుండా బాగా చక్కగా వేగి ఈ విధంగా గుజ్జులాగా పట్టుకుంటే మనకి స్మూత్గా అనేది తెలుస్తున్నది. చూసారు కదండి, ఈ విధంగా టమాటోను కూడా బాగా చక్కగా ఫ్రై చేసి పెట్టుకోవాలి. ఆ తర్వాత మిక్సీ జార్లో మనం ముందుగా వేగించుకున్న ఈ ఎండుమిరపకాయల మిశ్రమాన్ని వేసేసి ఒక్కసారి మనము గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత మనము ఆల్రెడీ వేగించి పెట్టుకున్న ఈ టమాటో ఉంది కదండి, ఈ టమాటో పేస్ట్ను కూడా ఈ విధంగా ఈ మిక్సీ జార్లో వేసేసుకోవాలి. నేను హ్యాండ్తో ఫోన్ పట్టుకొని వేస్తున్నాను కాబట్టి ఈ వీడియో క్లిప్ అనేది సరిగా రాలేదు ఫ్రెండ్స్. ట్రైపాడ్ అనేది సెట్ చేయడం మర్చిపోయాను, అందువల్ల హడావిడిగా హ్యాండ్తో ఫోన్ పట్టుకొని ఈ విధంగా షూట్ చేస్తున్నందువల్ల కొంచెం మీకు వీడియో అనేది కొంచెం కదులుతూ ఉంది, సారీ ఫ్రెండ్స్. ఈ విధంగా మనం ఆల్రెడీ వేయించి పెట్టుకున్న ఈ టమాటోను కూడా వేసిన తర్వాత ఒక్కసారి స్పూన్తో పైకి కిందకి బాగా కలపండి. అలా కలపకుండా మీరు గనక డైరెక్ట్గా మిక్సీని ఒకసారి రన్ చేసేస్తే పేస్ట్ లాగా అయిపోతుందండి. ఇప్పుడు నేను హ్యాండ్తోనే ఫస్ట్ కలిపేశాను కదండి, ఒక స్పూన్ సహాయంతో. ఈ విధంగా మనము ఈ కింద ఉన్న పౌడర్ని, ఈ టమాటోస్ని కొంచెం వాటర్ కలుపుకొని మనము కలుపుకున్న తరువాత ఒక్కసారి ఆను ఆఫ్ వేయండి మిక్సీ. ఈ విధంగా ఈ టమాటో పచ్చడి చక్కగా మనకి మెత్తగా పేస్ట్లాగా కాకుండా కొంచెం పలుకు పలుకుగా రోట్లో రుబ్బుకున్నట్టే వస్తుందండి. అందరూ మిక్సీలో వేస్తే పేస్ట్లాగా గంధంలాగా అవుతాయి అంటారు కదండి, కానీ ఇదే ట్రిక్ ఫాలో అయితే మీకు ఖచ్చితంగా మాత్రం పలుకు పలుకుగా చక్కగా వస్తుంది. ఇక నా లంచ్ బ్యాగ్ అనేది రెడీ అయిపోయింది. చక్కగా ఆటో వచ్చేసే టయానికి 10:30 కల్లా నేను కింద గేట్ దగ్గర పెట్టేస్తానండి. ఆ తర్వాత ఆటో అతను వచ్చి తీసుకెళ్ళిపోతాడు. అంతే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.